అయోధ్యలో హై అలర్ట్ కొనసాగుతోంది. మరో 10 రోజుల్లో రామ జన్మభూమి కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. 78 చోట్ల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. అయోధ్యలో భద్రత ఏర్పాట్లను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్వయంగా రంగంలోకి దిగారు. యూపీ చీఫ్ సెక్రటరీ డీజీపీలతో గొగోయ్ కాసేపటి క్రితం భేటీ అయ్యారు. తీర్పు తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు సంసిద్ధంగా ఉందో సమీక్షిస్తున్నారు. అటు అయోధ్య సహా రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లను సమీక్షించేందుకు 2 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. 20 చోట్ల తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగిన సూచనలు చేశారు. మరోవైపు అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు త్వరలో తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లలో తొలిసారిగా శిల్పాలు చెక్కే పనులను నిలిపివేసింది. ప్రభుత్వం సూచనల మేరకు తాము చేపట్టిన అన్ని పనులను నిలిపివేసినట్టు వీహెచ్పీ వెల్లడించింది. అయోధ్యలో రామ మందిరం నిర్మించేందుకు 1990 నుంచి వీహెచ్పీ నిర్మాణ కార్యశాల పేరుతో శిల్పాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు 1.25 లక్షల క్యూబిక్ అడుగుల రాళ్లు చెక్కారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైతం శిల్పాలు చెక్కడం నిలపలేదని వీహెచ్పీ వర్గాలు చెబుతున్నాయి.